తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ గురూజీ, కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్, తెలంగాణ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ దర్శించుకున్నారు. భక్తులకు విజ్ఞప్తి. భక్తులు దయచేసి భౌతిక దూరం పాటించండి. అటెన్షన్ డివోటీస్, ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. నమస్కారం గురుజీ.
ఉంటుంది. సర్వాన్ని నాకు పోతానండి. విశ్వశాంతి తీర్చడానికి కోరికొన్నాను. ప్రపంచంలో ఇప్పుడు మహాయుద్ధం జరుగుతూ ఉంది కదా, ఇదన్నీ శాంతి, విశ్వశాంతి ఉండాలి అని ప్రార్థన చేశాను. అవుతుంది, నిశ్చయంగా అవుతుంది. భక్తులకు విజ్ఞప్తి, భక్తులు దయచేసి భౌతిక దూరం పాటించండి. అటెన్షన్ డివోటీస్, ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. మన జాయింట్ సెక్రటరీ వాళ్ళు వచ్చారు కూడా చెప్పొచ్చాను. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. నేను నిన్న కడపలో ర్యాలీలో పాల్గొని తిరుపతిలో విద్యాసంస్థ వార్షికోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం ఈరోజు చేసుకున్నాను. ఉదయం ఈ సంవత్సరము భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ స్వాతంత్ర 75 సంవత్సరాల పండుగ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో చాలా పెద్ద ఎత్తున ఈ నెల ఏప్రిల్ నుంచి మరింత ఉధృతంగా మరి ఒక ప్రజల భాగస్వామ్యంతో దీన్ని చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు 23 ఆగస్టు 15 వరకు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాం. ఈ యొక్క వచ్చే 15 తేదీన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తన ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉంది. దానికోసము కేంద్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే చర్చలు ప్రారంభించాము. దేశంలో ప్రతి ఇంటి వ్యక్తి 75 సంవత్సరాల పండుగ సందర్భంగా జాతీయ జెండాను తన ఇంటి మీద ఎగిరేసేటువంటి కార్యక్రమం చేపట్టాలి. అదేవిధంగా 75 మరి అత్యంత ప్రముఖమైనటువంటి పర్యాటక కేంద్రాలు కానీ లేక ప్రాచీన కట్టడాలు కానీ లేకపోతే మా ఏఎస్ఐకి సంబంధించినటువంటి మార్నమెంట్స్ కానీ జూన్ 21న యోగా కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు దేశంలో చేయబోతున్నాము. సుమారు 25 కోట్ల మంది యోగాలో పాల్గొనే విధంగా జూన్ 21 కార్యాచరణ ప్రణాళిక భారత ప్రభుత్వం తరఫున రూపకల్పన చేశాము. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం దేశంలో ఉన్నటువంటి దేవాలయాలు, దేశంలో ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలు ఏదైతే మా యొక్క ఆర్కాలజీ సర్వే ఆఫ్ ఇండియా మార్నమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి పునరుద్ధరించి వాటన్నిటి కూడా కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాము. ఈ సంవత్సరం ముఖ్యంగా ఒక 75 అద్భుతమైనటువంటి కట్టడాల దగ్గర పర్యాటకులు వచ్చేటువంటి ప్రాంతాలలో అన్ని రకాల వసతులు కల్పించేటువంటి కార్యక్రమం కూడా ఈ సంవత్సరం కొనసాగిస్తున్నాం.